సింగరేణి కార్మికులకు ఈ నెలాఖరులోగా 35% లాభాల వాటాను చెల్లించాలని ఐఎన్టీసీ నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీసీ సీనియర్ ఉపాధ్యక్షులు ఎస్ నరసింహారెడ్డి, పి ధర్మపురి మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగిసి 6 నెలలు కావస్తున్న యాజమాన్యం లాభాల వాట విషయాన్ని పట్టించుకోకపోతుండడం అమానుషమని ఖండించారు. తమకు అందిన సమాచారం మేరకు గడిచిన ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థకు 1600 కోట్ల రూపాయలు లాభాలు వచ్చినట్లు తెలిపారు. అందులో నుండి 35% లాభాల వాటాను కార్మికులకు ఈ నెలాఖరులోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినప్పటికీ యాజమాన్యం టీబీజీకెస్ నాయకులకు ప్రాధాన్యం ఇస్తుండడం సరైంది కాదని ఖండించారు. సంస్థలో ఎన్నికలు జరిగేంత వరకు అన్ని సంఘాలను సమాన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. విద్యుత్ సంస్థల నుండి సింగరేణికి రావాల్సిన బకాయిలను తక్షణమే ఇప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే ట్రాన్స్కో కానీ జెన్కో కానీ మనకు 12,000 కోట్ల రూపాయలు బకాయి పడి ఉంది. మనం బొగ్గు తీసి జెన్కోకి ఇస్తా ఉన్నాం, జైపూర్ పవర్ ప్లాంట్ ద్వారా పవర్ ట్రాన్స్కోకి ఇస్తా ఉన్నాం. వీటన్నింటి డబ్బులు 12,000 కోట్లకు పైగా మనకి బకాయి పడి ఉన్నారు. ఆ డబ్బులు ఇవ్వమని చెప్పేసి మేము ఒక బాధ్యతాయుతమైనటువంటి సంఘంగా జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో ఆ సిఎండి అన్నమనేని గోపాలరావు గారి దగ్గర వెళ్ళి కలవడం జరిగింది. ఆయనకు రిటర్న్గా ఇవ్వడం జరిగింది. అయినా ఆయన మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి మేము మీకు ఇవ్వట్లేదు, మేము కరెంటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం, వాళ్ళు మాకు డబ్బులు లేరు కాబట్టి మేము ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయినా మేము ప్రెషరైజ్ చేయడం వలన కొన్ని డబ్బులు వచ్చినాయి. ప్రతి నెల కూడా జీతాల టైంకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు సింగరేణి కాలేజ్ యాజమాన్యానికి ఉంది. సింగరేణి కాలేజ్ డైరెక్టరు నెల ఇక జీతాలు ఇవ్వాల్సి వస్తనంగానే బ్యాంకులకు వెళ్ళో లేకుంటే ట్రాన్స్కో దగ్గరకో జెన్కో దగ్గరకో లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ బొగ్గిచ్చినటువంటి ఏరియాలకు వెళ్ళి మనం డబ్బులు అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం తెచ్చే బ్యాంకు వడ్డీ బ్యాంక్ అప్పుకేమో మనం వడ్డీ కడతా ఉన్నాం, మనకి ఇవ్వాల్సినటువంటి డబ్బుకేమో వడ్డీ లేదు, వాళ్ళు వాయిదాలు ఇవ్వట్లేదు. ఈ రకంగా సింగరేణి కాలేజ్ మొత్తం దివాలా తీసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇంకొకటి ఏంటంటే గతంలో జూలై ఆగస్ట్ లోపల కనీసం లాభాలు ఎంత వచ్చినాయి, గత వార్షిక సంవత్సర కాలంలో ఎంత లాభాలు వచ్చాయని ప్రకటించేవాళ్ళు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికంటే ఎట్లాగూ యాజమాన్యాన్ని కానీ చీఫ్ మినిస్టర్ కానీ పోయి కలిసేటువంటి సత్తా లేదు. గతంలో ప్రకటించినప్పుడు కూడా సీఎం గారే ప్రకటించారు, కనీసం ఈ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులకు ఏమాత్రం కూడా తెలియదు. అదే రకంగా ఇప్పుడు కనీసం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు ఇప్పటికి కూడా మేము గుర్తింపు కార్మిక సంఘం అని చెప్పుకునేటువంటి వాళ్ళు సీఎం దగ్గరికి వెళ్ళాలా లేదా ఎండీ గారి దగ్గరికి వెళ్ళాలా, ఎన్ని లాభాలు వచ్చినాయి, నికర లాభం మీద ఇమీడియట్గా 35% వాటా కార్మికులకు చెల్లించాలని చెప్పేసి మేము ఐఎన్టీసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ హైదరాబాద్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ నడుస్తూ ఉంది. అందులో ఏదైతే లాభాల వాటా శాతం ఈ సంవత్సరం ఏదైతే ఎన్ని లాభాలు వచ్చినాయి, ఇప్పటికే కాలయాపన 6 నెలలు గడిచింది, ఏ మార్వాడి కంపెనీ అయినా కానీ మార్చు ఏప్రిల్ కల్లా వాళ్ళ లాభాలు ఎంత, నికర లాభాలు ఎంత, నష్టం ఎంత చూసుకుంటారు. కానీ మన సింగరేణి యాజమాన్యం చాలా నిర్లక్ష్యం వహించింది. దీనికి కారణం ఏదైతే గుర్తింపు సంఘం అని చెప్పుకునేబడే టీజీబీకేస్ యూనియన్ నిర్లక్ష్యం, వాళ్ళ చేతగానితనం వల్ల ప్రభుత్వం మీద ఒత్తిడి లేకపోవడం, యాజమాన్యం నిలదీయకపోవడం వల్లనే ఈ యొక్క కాలయాపన జరిగింది. ఏది ఏమైనా ఈ సంవత్సరం 21-22 సంవత్సరానికి 1600 కోట్ల పైచిలకు లాభాలు వచ్చే ఉన్నదని అంచనా ఉంది. దానిలో 35% ఇవ్వాలని ఐఎన్టీసీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణిలో పర్సనల్ డిపార్ట్మెంట్ కార్మికులను ఇబ్బందికరంగా పరిస్థితి చెప్తుంది. ఒక ట్రాన్స్ఫర్ కార్మికుడు ఆరోగ్యం బాగాలేకుండా, ఒక టెర్మినల్ బెనిఫిట్స్ రాకుండా రిటైర్ అయిన వానికి, మెడికల్ అయిన కార్మికునికి ఎన్ని డబ్బులు వస్తే ఏం సంగతి అని పోతే వాళ్ళ చెప్పులు అరుగుతున్నాయి ఆఫీసుల చుట్టూ. వాళ్ళ ఒక ఏది పెన్షన్ కానీ ఇంకా అనేక రకమైన ఇబ్బందుల పాలు చెప్తాను. సిపిఆర్ఎంఎస్ కొన్ని హాస్పిటల్ తీసుకుంటానే కొన్ని హాస్పిటల్ మాకు డబ్బులు కట్టలేదని వాళ్ళు రిఫ్యూజ్ చేస్తాను. కార్మికులు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి రిటర్న్ వస్తాను. మరి అదే కోల్ ఇండియాలో బ్రహ్మాండంగా అమలవుతుంది. ఆ సిపిఆర్ఎంఎస్లో కార్మికులకమో 8 లక్షలు, ఆఫీసర్లకు 25 లక్షలు. ఇదేం వ్యత్యాసం? కోల్ ఇండియా మాదిరిగా ఇక్కడ కూడా ఇవ్వాలని ఐఎన్టీసీ డిమాండ్ చేస్తుంది. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీసీ నాయకులు వంగ లక్ష్మీపతి గౌడ్, కె సదానందం, జి కృష్ణ, సాగర్,
జగన్మోహన్, రాజశేఖర్, రాజయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.